అనాయకుడు ఒక గొడవకు కారణం ఒక గొడవకు బీజం పోసింది మీరని చెప్పి చాలా మంది కుర్మ సంఘంలో నల్లు అంటారు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్టో అది మీ ద్వారానే కొలజులకు చెప్పాలన్నా 2020ల ఎప్పుడైతే రాష్ట్ర తెలంగాణ కుర్మ సంఘం భవనం ఏదైతుందో దానికి ఏకమల్లేశం భవనం పెడతా అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యి ఆయన టీం వాళ్ళందరూ ఓకే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అని చెప్పి అన్నారు ఏది తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం భవనంకి ఏకమల్లేశం పేరు పెట్టాలి అని చెప్పి దాన్ని మీరు అడ్డుకున్నారు తీవ్ర ఆరోపణలు చేసారు అట్టెట్లా పెడతారు అని చెప్పి అడ్డుకుంటారని చెప్పి మీ మీద గొడవ కూడా జరిగింది ఆ గొడవలో వాగ్వాదం కూడా వచ్చారు అసలు కారణం ఏందన్న అసలు గొడవకు పెట్టాలని చెప్పి మేము అప్పుడే రాపించుకున్న పైసలు ఇచ్చేటప్పుడు అని చెప్పారు అంటారు అసలు ఏందో మాకు కొంచెం ఐడియా చెప్తారా అసలు ఏమైందన్నది చెప్తా శ్రీనాథ్ అలా అసలు ఏంటంటే 2020 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో అచ్చా మన రాష్ట్ర కుర్మ సంఘం భవనం ఏదైతే కొత్త కట్టిందో దాతల సహకారంతో కట్టిన బిల్డింగ్ అవును దాదాపు 2.5 కోట్ల పైసలకు దాతలు ఇచ్చారు విరాళ కట్టిన ఆ బిల్డింగ్ కు ఎగ్గమల్లేశం కుర్మ భవనం అని పేరు పెట్టుకునే నిర్ణయం జరిగింది నిర్ణయం జరిగింది కేటీఆర్ పిలిచి ఓపెనింగ్ చేసే కార్యక్రమం కూడా వాళ్ళు పూనుకున్నారు ఓకే ఆ విషయం మాకు తెలిసి మాకు మన కుర్మలు ఎంతో మంది జండనగరంలో కుర్మలందరూ తెలిసి వాళ్ళు వ్యతిరేకించారు వాళ్ళందరికీ చేతనపరిచి నేనే ఈ విషయం ఇది అట్టెట్ల అవుతుందని చెప్పింది నేనే అట్టెట్ల అవుతుందని ఎందుకు అన్నా అంటే 1946లో కొల్లూరు మల్లప్ప గారు హైదరాబాద్ స్టేట్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాయన లీజుకు తీసుకొని కుర్మ సంఘాన్ని ఏర్పాటు చేసిండు హౌసింగ్ బోర్డులో జాగా తీసుకొని కుర్మ సంఘాన్ని మొట్టమొదటి ఏర్పాటు చేసిన వ్యవస్థాపక నాయకుడు మన కుర్మల జాతి పిలని చెప్పక తప్పదు కొల్లూరు మల్లప్పని అవును ఎందుకంటే అటువంటి ఆయన పెట్టిన సంఘము దాని తర్వాత 1951లో రిజిస్ట్రేషన్ చేసారు 15 ఆఫ్ 1951 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు ఉన్నది కుర్మ సంఘానికి దాని తర్వాత ఈయన ఎవరు దర్గా దుర్గయ్య గారు కోటి దర్గా దుర్గయ్య గారు ఏంది ముకుల్ నారాయణ గారు ఏంది కాళకాళేశ్వర ఏంది అగ్ని గోపాలరావు గారు ఏంది కట్ట శ్రీశైలం ఏంది చిట్టం శ్రీశైలం ఏంది ఇట్లా ఎంతోమంది సేవ చేశారు వాళ్ళ తర్వాత దేవరాజేశ్వర్ కూడా సేవ చేసే క్రమంలో ఆయన ఉన్నారు ఈయన భట్కిరి కృష్ణ గారు మెయిన్ భట్కిరి కృష్ణ భట్కిరి దయానంద్ గారు భట్కిరి దయానంద్ గారు ట్రస్ట్ బోర్డ్ వ్యవస్థాపక చైర్మన్ ఆయన కుర్మ సంఘం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆయన లీజుకున్న భూమిని భట్కిరి కృష్ణ గారు ఎక్స్ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే ఆ టైంలో ఎమ్మెల్యే ఉన్నాయి 1978 నుంచి 83 వరకు ఎమ్మెల్యేగా చిన్నారెడ్డి ప్రభుత్వంలో చిన్నారెడ్డి గారికి కుడి భుజంగా ఉండే ముఖ్యమంత్రి గారికి మా తీసుకున్న మన భవనంలో మడగలు కట్టుకున్నందుకు మున్సిపల్ హౌసింగ్ బోర్డు అధ్యక్షం చేసి మన బిల్డింగ్ కాల్ చేయమని చెప్పి నోటీసులు ఇస్తే చిరణ్రెడ్డి గారితో మాట్లాడి అన్న మా కులంకి ఇట్లా పరిస్థితి మాకు ఏం అసెట్ లేదు ఆస్తి లేదు ఇట్లా కాల్ చేయమని చెప్తారు దాని ధర కట్టి మా కులంకి ఇచ్చేదంటే ఆయన 20 రూపాయల లెక్క చిన్నారెడ్డి గారిని ఒప్పించి మెప్పించి 20 రూపాయలు గదం లెక్క మన కులం సంఘానికి ఇప్పించడం జరిగింది అవునా అది జరిగింది అది అటువంటి బిల్డింగ్లో ఇంతమంది దాతలు 1946 నుంచి 2019-20 వరకు అనుకున్నా ఎవరు కూడా వాళ్ళు స్వార్థపూరితంగా ఆలోచన చేయలేదు నా పేరు పెట్టాను ఎవరు దర్గా దుర్గ అని లేదు ఆయన 20 ఏళ్ళు పనిచేసాడు ఎర్ర బీరప్ప అని లేదు మళ్ళా ఈయన మన చిన్నపల్లి రమేష్ కుమార్ అన్న కూడా చాలా చైతన్యపరిచిన కుల సంఘాన్ని ఆయన ప్రతి జిల్లా తిరిగిండు ప్రతి మండలము గ్రామంలో తిరిగి కుర్మ సంఘం కమిటీలు వేసాడు అటువంటి సంఘాన్ని మంచి పెద్ద ఎత్తులో తీసుకొని పోదామనుకున్న చిన్నపల్లి రమేష్ అన్నతో కూడా ఈయన తగాదాలు పెట్టుకొని చిన్నభిన్నం చేసి ఉండు ఎగ్గమల్లేశం ఆయనదే పై చేయి ఉండాలని ఆలోచించే మనస్తత్వం ఎగ్గమల్లేశం చిన్నపల్లి రమేష్ కుమార్ కూడా 80 లక్షల దాకా ఎంపీల దగ్గర రాజ్యసభ సభ్యుల దగ్గర ఎంపీ ఫండ్స్ వసూలు చేసి ఆ బిల్డింగ్ గోలగొట్టి పెద్ద ఎత్తున కడదాం 4 అంతస్తులు కడదామన్న క్రమంలో గోలగొడితే దాన్ని నీడనిచ్చిన బిల్డింగ్ గోలగొట్టిరు అని దుష్ప్రచారం చేసి ఆయన మీద ఎలిగేషన్ పెట్టి కోర్టు కేసులు అవన్నీ జరగడం జరిగింది ఇంకో జరిగింది ఇంత జరిగినా కానీ ఎవరు కూడా మా బిల్డింగ్కు మా పేరు పెట్టుకుంటాము మా కుల సంఘం బిల్డింగ్ నా పేరు పెట్టాను ఎవరు స్వార్థంగా అడగలేదు అవును ఎగ్గమల్లేశం అడిగిండు 50 లక్షలు ఇచ్చినా అంటున్నాను 50 లక్షలు ఇచ్చినా అని ప్రూఫ్ ఏముందో నీకు తెలియాలే దేవుని తెలియాలే నీ చుట్టూ నా 10 మంది ఎవరు ఉండరు కోటరి వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఎప్పుడైనా సమావేశంలో సమావేశ సందర్భంగా మీరు ఇచ్చిర్రా సమావేశ సందర్భంగా ఏమైనా తీర్మానం జరిగిందా జనరల్ బాడీలు ఏమైనా ఒప్పించి మెప్పించినావా ఏం జరగలేదు ఎటువంటిది
జగన్ క్రమంలో మీరు నేను 50 లక్షలు ఇచ్చి తీర్మానం చేపించుకున్న బిల్డింగ్ నా పేరు పెట్టండి అంటే చాలా స్వార్థపూరితమైన ఆలోచన ఇది. అచ్చా కుటుంబ సంఘాన్ని ఆయన పేరు మీద పెట్టుకోవడం అనేది తప్పు. ఎందుకంటే కులంలో సమాజం ఇవ్వనడేదే చెప్తారు. అంటే ఒక బిల్డింగ్ కట్టి జాగ తీసుకొని కట్టి ఆయన పేరు పెట్టుకుంటే ఎవరు అధ్యక్షం చేయరాదు చేయరు. ఇది కుటుంబ సంఘం జాగ 75 ఏళ్ళ కింద కట్టిన సంఘము జాగ. అటువంటి సేవలు ఎంతోమంది అలా చదువుకొని పెద్దగా అటువంటి దాన్ని రెనోవేట్ చేసి అది కూడా దాతల సొమ్ముతోని బిల్డింగ్ను రెనోవేషన్ చేసారు. అంటే కొత్త బిల్డింగ్ కట్టిరు అన్న కట్టిన బిల్డింగ్ నా పేరు పెట్టుకుంటారనేమైతే చాలా తప్పు. ఎవరు మెచ్చుకోలేదు. బిల్డింగ్ పేరు పెట్టకుండా నేను అడ్డుకున్నా తీవ్రంగా ఆయనతో పోరాడి పెట్టకుండా చేసిన చేసి సఫలీకృతమైన ఎంతోమంది మన జనరాల గారు కుటుంబం చాలామంది మద్దతుగా నాకు నిలబడ్డరు. మద్దతుగా వచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా జిల్లాల వాళ్ళు కూడా ఎంతోమంది ఈ విషయంలో మద్దతుగా నిలబడ్డరు, సపోర్ట్గా నిలబడ్డరు. అది సో ఇది నా పేరు కుటుంబ సంఘానికి పెట్టనియద్దనే అక్కసుతోటి జరిగిన గొడవ. ఇది రెండో గొడవ అన్నతో జరిగింది. సో అప్పుడు ఒకటి 2012లో అయితే 2020లో అయితే ఈ పేరు పెట్టడానికి పెట్టనివ్వకపోవడానికి కారణం ఇది. ఎంతోమంది వచ్చిర్రు సేవ చేసిర్రు పోయిర్రు. అలా నువ్వు చేసిన గొప్ప ఏంది? ఒక 50 లక్షలు ఇచ్చిన అని చెప్పడం తప్ప ప్రూఫ్ లేదు ఏం లేదు. సరే ప్రూఫ్ ఉన్నా సరే లేకున్నా సరే అంతకన్నా ముందు జాగ కొన్నోళ్ళు ఎక్కడ పోయారు? జాగాని తీసుకెళ్ళి ఓన్గా రిజిస్ట్రేషన్ చేయించిన వాళ్ళు ఎక్కడ పోయారు? నీ యొక్క స్వార్థం కోసము తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కేసీఆర్ సార్కి సూపీఆర్కి నేను కట్టించిన బిల్డింగ్ అని చెప్పుకోవడానికి డప్పు కొట్టుకోవడం తప్ప అలా ఏం లేదు. అది మీరు గమనించాలి ప్రజలారా.